మనవడికి పెళ్లి చేసిన ఓ తాత ఆ మనవడి భార్యనే కోరుకున్నాడు. కృష్ణగిరి జిల్లాలోని పార్కూర్ జి నాగమంగళం గ్రామంలో మణికందన్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని భార్య వల్లి అమ్మాళ్. వీరికి ఇద్దరు పిల్లలు. మణి ఆటో డ్రైవర్ కాగా వల్లి ఓ రెస్టారెంట్ లో పని మనిషిగా పనిచేసేది. ఇది ఇలా ఉండగా ఈ మణికి ఓ తాత ఉన్నాడు. అతని పేరు నాగరాజ్. ఒకప్పుడు ఆర్మీలో సైనికుడిగా చేసి రిటైర్ అయ్యాడు. అప్పటి నుండి భార్య పిల్లలతోనే ఉంటూ తన మనవడైన మణి బాగోగులు చూసుకునేవాడు. అందుకే తనే దగ్గరుండి మనవడు మణికి పెళ్లి చేశాడు. వల్లిని ఏరికోరి మరీ తన మనవడికి కట్టబెట్టాడు. అయితే ఇంతవరకు కథ బాగానే ఉన్నా ఇక ఇక్కడ నుండే నాగరాజ్ అసలు బుద్ధి బయటపడింది. మనవడికి వల్లినిచ్చి పెళ్లి చేసినట్లు చేసి ఆ మనవడి భార్యని, అంటే తనకు వరుసకు మనవరాలయ్యే మనవడి భార్యనే కోరుకున్నాడు. అది కూడా చాలా తెలివిగా ఆలోచించి మరీ మనవరాలని తన సొంతం చేసుకున్నాడు. అదెలాగంటే ఈ మణి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యాభర్త ఇద్దరు పనులు చేస్తే గాని ఇల్లు గడవదు. ఇక దాన్ని అవకాశంగా తీసుకున్న నాగరాజ్ కథను ఇక్కడ నుండే ముందుకు నడిపించాడు. మణి వల్లిల బాగోగులు చూసుకునే వంకతో నాగరాజ్ తరచుగా వీళ్ల ఇంటికి వెళ్లేవాడు. వీరి మంచి చెడులు అడిగి తెలుసుకునేవాడు. ఇక ఆక్రమంలోనే మణి ఇంట్లో లేని టైంలో కావాలనే ఓసారి మనవడి ఇంటికి వెళ్లాడు. ఆ రోజు మనవరాలు వల్లి ఇంట్లోనే ఉందని తెలుసుకుని మరీ వెళ్లాడు. అలా వెళ్లిన నాగరాజ్ వల్లి దగ్గర వారి ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావించాడు. దీంతో వల్లి తన ఇంటి పరిస్థితి పెద్దగా బాగోలేదని చెప్పింది. ఇక నాగరాజ్ కి కావాల్సింది కూడా అదే కాబట్టి వెంటనే రెస్పాండ్ అయ్యాడు. నువ్వు నా మనవరాలివి, అందుకే నువ్వు డబ్బు కోసం ఇబ్బంది పడటం నేను భరించలేను. కాబట్టి నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తా. నువ్వు నన్ను ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, నేనేమి అనుకోనంటూ తన ప్లాన్ లో మొదటి అడుగు వేశాడు. ఇక అదంతా విన్న వల్లికి కూడా ఆశ పుట్టింది. ఆ వెంటనే తాతకు తనపై స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఉందని అతని మాటల ద్వారా గ్రహించింది. అందుకే ఖచ్చితంగా నీ సాయం కోరుతా తాత అని చెప్పింది. ఇక ఆమె అన్నట్లుగానే తనకు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఆమె నాగరాజుని అడిగేది. ఇక ఆ డబ్బు ఇచ్చినప్పుడల్లా నాగరాజ్ తన మనసులో ఆమెపై ఉన్న కోరికను బయట పెట్టేవాడు. ఇక ఆ కోరిక ఈ మనవరాలికి కూడా నచ్చేయటంతో వల్లి తన తాత కోరిక తీర్చడం ప్రారంభించింది. వీరిద్దరూ వరుసకు తాత మనవరాలే కావటంతో వీరిద్దరిని కలిపి ఇంట్లో చూసిన భర్త మణి ఏ రోజు వీళ్ళని అనుమానించలేదు. తాత మనవరాలని ఎవరు మాత్రం అనుమానిస్తారు? గడ్డం నిలిచిపోయిన నాగరాజు, నడివేసికి కూడా రాని వల్లి, ఇద్దరు అలా ఉన్నప్పుడు ఎవరు మాత్రం వీరి బంధాన్ని వక్రంగా చూస్తారు? అందుకే ఊరి వారెవరికి కూడా వీరిద్దరి ప్రవర్తనపై అనుమానమే రాలేదు. ఇక వీరిద్దరికి కావాల్సింది కూడా అదే కాబట్టి ఎంచక్క తాత మనవరాలి ముసుగులో తమ కోరికలను తీర్చుకుంటున్నారు. ఇక తన కోరిక తీర్చిన ప్రతిసారి తాత వల్లికి కొంత డబ్బు ఇచ్చేవాడు. అయితే ఓసారి నాగరాజు కోరికతో వల్లి దగ్గరకు వచ్చినప్పుడు వల్లి తను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నానని, అందుకోసం డబ్బు కావాలి, దాన్ని నువ్వే ఏర్పాటు చేయాలని తాతను అడిగింది. ఇక అందుకు తాత కూడా సరే అన్నాడు. అలా దఫాల వారీగా నాగరాజు 17 లక్షల రూపాయలను ఈ వల్లికి ఇచ్చాడు. ఇక ఆ డబ్బుతో వల్లి ఇల్లు కూడా కట్టుకుంది. ఆ డబ్బుని దఫాల వారీగా తీసుకోవటంతో వల్లి ఆ డబ్బులో కొంత దాచానని, మరికొంత అప్పుగా తెచ్చానని భర్తకు చెప్పి నమ్మించింది. అంతేకాదు కొంత డబ్బుని తాత దగ్గర అప్పు తీసుకున్నానని కూడా చెప్పటంతో భార్య చెప్పిందంతా నిజమే అనుకుని నమ్మాడు భర్త. ఇక అప్పటికే 7 సంవత్సరాలు గడిచిపోయాయి. వీరి అక్రమ బంధానికి కూడా 7 సంవత్సరాలు వచ్చాయి. వల్లి పిల్లలు పెద్దవుతున్నారు. వారికి ఇంట్లో జరిగే అన్ని విషయాలపై ఓ అవగాహన వస్తుంది. అంతేకాక వారు తల్లి పనులను గమనించడం మొదలు పెట్టారు. అంటే నాగరాజు తమ ఇంటికి వచ్చినప్పుడు తల్లి ప్రవర్తనను పిల్లలు గమనించడం ప్రారంభించారు. మరి వయసుకొస్తుంటే ఇలాంటి విషయాలు పిల్లలకి ఎంతో కొంత అర్థం అవుతాయి కదా. అయితే ఆ విషయాన్ని వల్లి గమనించేసింది. తన పిల్లలు పెద్దవుతున్నారు, పైగా వారు తన ప్రతి చర్యలను గమనిస్తున్నారు అని. అందుకే వల్లి రూటు మార్చాలి అనుకుంది. అంటే తాతతో మరో రూట్ లో కనెక్ట్ అవ్వాలి అని కాదు, అసలు మొత్తానికి తాతతో కనెక్షన్ కట్ చేసుకోవాలి అనుకుంది. అందుకే ఓ రోజు తన కోసం వచ్చిన నాగరాజ్ తో ఇక నుండి తన కోసం తన ఇంటికి రావద్దంది, నా పిల్లలు పెద్దవుతున్నారు, ఇక ఈ టైంలో నేను నీతో ఇంకా రిలేషన్ ని కొనసాగించలేనంది. అయితే ఆ మాటలు వింటూనే నాగరాజు నాగపాములా బుసలు కొట్టాడు. ఇన్ని సంవత్సరాలు నాతో ఉండి ఇప్పుడు పిల్లలు పెద్దవుతున్నారని వంక పెట్టుకుని దొరికినంత నా దగ్గర దోచేసి ఇప్పుడు సైడ్ అయిపోదాం అనుకుంటున్నావా అని వల్లిపై విరుచుకుపడ్డాడు. అయితే అందుకు వల్లి కూడా దీటుగా సమాధానం ఇచ్చింది. నా పిల్లలు పెద్దవుతున్న టైంలో వాళ్ళ దృష్టిలో నేను చెడ్డ తల్లిని కాదలుచుకోలేదంది, ఇక మీదట తనని ఆ దృష్టితో చూడొద్దంది. కానీ నాగరాజు మాత్రం రెచ్చిపోయాడు. నువ్వు నా కోరిక ఎలా తీర్చవో నేను చూస్తా అంటూ ఉండగా వల్లి పిల్లలు ఇంటికి రావటంతో అప్పటికే ఆ విషయానికి తాత్కాలికంగా పులి స్టాప్ పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు తాత. కానీ నాగరాజ్ మళ్లీ వల్లి జీవితంలోకి వచ్చాడు. మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాడు, తన కోరిక తీర్చమని విసిగిస్తూనే ఉన్నాడు. అయినా వల్లి దారిలోకి రాలేదు. దీంతో నాగరాజ్ రూట్ మార్చి
వల్లి భర్త మణి అంటే తన మనవడి నుండి కథ నడిపించాలని ఓ రోజు మణి దగ్గరకు వెళ్లి, నీ భార్యకి ఎంతమంది ప్రియులు ఉన్నారో నీకు తెలుసా? ఆమె రోజుకొకటితో తిరుగుతుంది, కానీ నువ్వు మాత్రం ఏం పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. నీ భార్య తప్పు చేస్తుంటే నీకు కోపం రావటం లేదా అని మనవడిని రెచ్చగొట్టాడు. అయితే అందుకు మణి, నా భార్య విషయం నీకెందుకు? ఆమె తప్పు చేయటం నువ్వు చూసావా అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఇక ఆ ఆవేశంలో నాగరాజు రెచ్చిపోయి, నీ భార్య నాతోనే తప్పు చేసిందని తన ఎఫ్ఐఆర్ ని మనవడి ముందే బయటపెట్టాడు. ఇక ఆ నిజం వినగానే మణి షాక్ అయ్యాడు. అప్పటిదాకా తాతపై ఉన్న ప్రేమ నమ్మకం ఒక్కసారిగా పోయింది. తాత తన భార్యతో అంటే తన మనవరాలితోనే నాగరాజు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని కోపం పట్టలేక తాతపై అరిచేశాడు. ఇష్టం వచ్చినట్లు తాతను తిట్టాడు. ప్రపంచంలో ఉన్న చెడ్డ మాటలన్నీ తాతపై ప్రయోగించి నాగరాజు చెవులు చిల్లులు పడేలా తిట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. ఫలితంగా తాత తన మనవడిపై పగబట్టాడు. తనని అన్ని రకాలుగా అవమానించిన మనవడిని చంపేసి తన పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. అందుకే ఆ ప్రాంతంలోనే ఉంటున్న తనకు తెలిసిన పళని కుమార్, రాజ్ కుమార్లను కలిశాడు. ఈ ఇద్దరు మణికి కూడా తెలుసు. అందుకే నాగరాజ్ ఈ ఇద్దరిని కలిశాడు. రాజ్ తో, నా మనవడి చావు నేను కళ్ళారా చూడాలని అందుకు నువ్వే ఏదో ఒక సలహా ఇవ్వమనటంతో, రాజ్, నీ బాధ నీ కోపం మాకు అర్థమయ్యాయి, నువ్వేమీ బాధపడకు, నీ పని పళవి పూర్తి చేస్తాడన్నాడు. దీంతో నాగరాజ్ పళనితో, నా మనవడిని నువ్వు చంపితే నీకు 100,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ డబ్బుకి ఆశపడ్డ పళని మణిని చంపడానికి ఒప్పుకున్నాడు. ఇదిలా ఉండగా ఓ రోజు మణి భార్య వల్లికి ఆరోగ్యం పాడైంది. దీంతో మణి భార్యని తన బంధువులతో కలిసి హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. అయితే వల్లి ఆరోగ్యం బాగోకపోవటంతో ఆమెను హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు డాక్టర్స్. ఇక భార్యని హాస్పిటల్లో చేర్చి బంధువులను చూసుకోమని చెప్పి కొద్దిసేపటికి మణి పని నిమిత్తం బయటకు వచ్చాడు. ఇక అప్పుడే అంటే మణి హాస్పిటల్ నుండి బయటకు వస్తుంటే ఈ పళని రాజులు మణి దగ్గరకు వెళ్లారు. ఈ నాగరాజ్ పళని రాజులు ముగ్గురు ఆ రోజే మణి చావుకు ముహూర్తం పెట్టారు. మరి అందుకే భార్యని హాస్పిటల్లో చేర్చి మణి పని మీద బయటకు వెళ్తున్న విషయం తెలుసుకునే ప్లాన్ ప్రకారం పళని రాజులు ఇద్దరు హాస్పిటల్ ముందు మణిని అడ్డగించి, బావిలో పాము ఉంది, దాన్ని మేం చూసాం, ఆ పాముని బయటకు తీయాలని మేం ఎంతో ప్రయత్నించాం, కానీ మా ఇద్దరి వల్ల కాలేదు, అందుకే నువ్వు కూడా ఓసారి మాతో రా, నువ్వు కూడా వచ్చి ట్రై చేయమన్నారు. ఇక ఈ పళని రాజులు మణికి తెలిసిన వారే కావటంతో వీరి మాటలను నమ్మి మణి గుడ్డిగా తన బైక్ పై వారి వెంట వెళ్లాడు. అయితే అలా తీసుకువెళ్లిన వారు మణిని నాగమంగళం గ్రామంలోని బావి దగ్గరకు తీసుకువెళ్లి, అదిగో ఆ బావిలో పాము ఉంది చూడు అంటూ మణిని బావిలో చూడమన్నారు. సరే అన్న మణి, పాము ఎక్కడ ఉందా అని ఆ బావిలోకి తొంగి చూస్తూ ఉండగా ఇద్దరు కలిసి మణి కాళ్ళని ఎత్తేసి అతన్ని బావిలోకి తోసేశారు. దీంతో మణి ఊపిరాడక చనిపోయాడు. ఆ తర్వాత మణి మరణాన్ని ఆ బావిలోనే సమాధి చేయాలని అతని బైక్ ని కూడా ఆ బావిలోనే పడేశారు. అంతటితో కథ సుఖాంతం అనుకుని ఆ విషయాన్ని నాగరాజ్ కి చెప్పారు. ఇక మనవడి మరణ వార్త విన్న తాత గుండె ఆనందంతో నిండిపోయింది. కానీ పైకి మాత్రం ఏం తెలియని వాడిలా నటించాడు. అయితే హాస్పిటల్ నుండి పని ఉందని బయటకు వెళ్లిన మణి మళ్లీ హాస్పిటల్ కి తిరిగి రాలేదు. ఈలోగా తాత ఎంట్రీ ఇచ్చాడు. మనవడు ఏమయ్యాడా అని తన వంతుగా వెతుకుతున్నట్లు నటించాడు. అయితే మిస్ అయిపోయిన రోజే కాదు, తెల్లవారు కూడా అతను రాకపోవడంతో ఫ్యామిలీకి అనుమానం వచ్చి వెళ్లి పోలీస్ స్టేషన్ లో మణి మిస్ అయినట్లు కేసు పెట్టారు. దీంతో పోలీసులు మణి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఆ ప్రాసెస్ లోనే మణి హాస్పిటల్ నుండి వెళుతున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా మణి రాజ్ పలవితో కలిసి వెళ్లినట్లు దృశ్యాలు కనిపించడంతో పోలీసులకు ఆ ఇద్దరిపై అనుమానం వచ్చి రాజ్ పలవిని పట్టుకున్నారు. ఇక విచారణలో నాగరాజ్ పేరు తెర మీదకు వచ్చింది. నాగరాజు చెప్పటం వల్లే మణిని చంపేశామని అతని శవం బావిలో ఉందని చెప్పారు వారు. దీంతో పోలీసులు ఆ బావి దగ్గరకు వెళ్లి మణి శవాన్ని అతని బైక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పటికే మణి చనిపోయి 6 రోజులైంది. ఇక విచారణలో నాగరాజే ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అని తేలటంతో పోలీసులు నాగరాజ్ ను కూడా పట్టుకున్నారు. ఇక విచారణలో నాగరాజ్ వల్లితో తన ఎఫ్ఐఆర్ దగ్గర నుండి ఆమె తనని దూరం పెట్టిన విషయం, మణితో గొడవ జరిగిన స్టోరీ మొత్తం పోలీసులకు చెప్పాడు. మణితో జరిగిన వాగ్వాదం వల్లే అతన్ని హత్య చేయించానని ఒప్పుకున్నాడు నాగరాజ్. 2024 అక్టోబర్ మొదటి వారంలో మణి హత్య విషయంలో పోలీసులు పూర్తి విచారణ జరిపి నాగరాజ్ పలవి రాజులను ముగ్గురిని అరెస్టు చేశారు. తప్పు చేయటం చాలా ఈజీ, కానీ ఆ తప్పుల నుండి బయటపడటం చాలా కష్టం. వల్లి తప్పు చేసింది, కానీ ఆ తప్పుల నుండి బయటపడాలి అనుకుని చివరికి తన భర్తను కోల్పోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.